गाइस वेलकम बैक टू आवर चैनल जेशा जेसी व्लॉग्स इला व्लागेंटी अंटे होम टूर दिद्दाम अनुकुंटुन्ना होम टूर वच्चेसी एवर्दो कादु चूसर का थंबनेल राकेश मा टीम लो राकेश होम टूर सो लेट चेयकुंडा इक राकेश होम टूर चूसेद्दाम हाय फ्रेंड्स वेलकम टू मई होम ईरोज वीडियो एंटंटे मा इल्लु मी अंदरिकी चूपिंचालनुकुंटुन्ना मा इल्लु एं पेद्द स्लाब एं कादु एदो चिन्न इल्लु इप्पुडैते मा इंट्लोकि वेल्दाम ఈవినింగ్ అయితే నేను పడుకునే మంచం ఇది అంటే నైట్ అయ్యాక ఇప్పుడైతే ఇది మా హాల్ స్లాబ్లో ఉన్నంత బాగే ఉండది మొత్తానికి అయితే ఇదే మా హాల్ వచ్చేసి ఇది మా బ్రష్ల బుట్ట ఇందులో బ్రష్లు కానీ ఇంకేమైనా అప్పుడప్పుడు అమౌంట్ కూడా ఇస్తాము ఒకప్పుడు ఈ రూమ్లో నేను పడుకునేది ఇప్పుడు టీవీ వచ్చిన కారణం నుంచి వెళ్ళి ఈ హాల్లో పడుకుంటున్నా అట్ సైడ్ ఈ రూమ్ మా అమ్మ వాళ్ళు పడుకునే రూమ్ ఇక్కడ టీవీ చూసుకుంటా నేను పడుకుంటా నాకు నిద్ర వచ్చేసేది సినిమా చూస్తా తర్వాత బంద్ చేసి పడుకుంటా పక్కనే ఛార్జర్ ఉంటుంది ఛార్జింగ్ కూడా పెట్టుకుంటా అవతల రూమ్కి వెళ్ళడానికి మాకేం డోర్స్ ఏం లేవు ఇట్లా బర్కం ఓన్లీ మధ్యలో గోడ లెక్కల బర్కం కట్టుకున్నాం ఇది అవతలకి వెళ్ళడానికి రూట్ అవతల రూమ్లకు పోనికి దీనికి తలుపు ఇంట ఏముండది ఓన్లీ ఫ్రీగానే ఉంటుంది వెళ్ళిపోవడమే మళ్ళీ రావడమే దీంట్లో పడుకోవడమే కాదు స్టోర్ రూమ్ కూడా ఉపయోగిస్తాం దీంట్లో బట్టలు పెట్టుకుంటాము మా వ్యాపారానికి మా చేనుకు సంబంధించిన మందులు పంపు రైస్ బ్యాగులు ఇంకా చాలా చాలా ఇదే రూమ్లో పెట్టుకుంటాం ఎందుకంటే ఇది కొంచెం సైడ్కు ఉన్నది కాబట్టి ఈ రూమే ఎక్కువ యూజ్ చేస్తాం దీంట్లో పడుకుంటాం ఇదే రూమ్లో ఒక విషయం ఇంకొకటి చూపించాలి ఫ్రెండ్స్ ఇదేంటంటే ఉట్టి మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళే చెప్తానా ఇది ఉట్టి ఒకప్పుడు దీన్ని అన్నం వండుకున్నాక అన్నం గంజులు కానీ పాల కుండలు కానీ ఏమైనా దీంట్లో పెట్టుకునేది ఒకప్పుడు కానీ ఇప్పుడు అందరు యూజ్ చేస్తారో లేదో తెలియదు కానీ మేమైతే కోళ్ళ తట్టకు యూజ్ చేస్తాను వీడియో చూసే వాళ్ళకు ఇదేంది ఇంత చీకటి ఉన్నది అని అనుకుంటారు మాకు మొత్తం మీద రెండే లైట్లు ఉంటాయి ఒకటి ఇంట్లో హాల్ రూమ్లో ఇంకొకటి బయట ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఈ రూమ్లలో లైట్స్ ఇంకా సెట్ చేయలేదు ఇంకా ఇల్లు ఇంకొంచెం మంచిగా తయారు చేద్దాం అని ప్లానింగ్లో ఉన్నాం కానీ ఈ సంవత్సరము చేన్లో మొత్తం లాస్ వచ్చింది డబ్బులు కూడా దొరికేటట్టు లేవు ఇంకా నెక్స్ట్ సారి మంచిగా మా ఇల్లు మంచిగా తయారు చేసిన తర్వాత మీకు చూపించాలనుకుంటున్నా ఇంకోసారి కూడా మంచిగా మంచిగా తయారు చేసినాక చూపించుతా ఇప్పుడు ఇందులోనైతే బాగా చీకటి ఉన్నది వేరే రూమ్కి వెళ్దాం ఇంకో రూమ్ ఏంటంటే దీన్ని వంట రూమ్కు ఉపయోగించుతాం మేము దీనికి కూడా డోర్స్ ఏమి ఉన్నాయి డైరెక్ట్ వెళ్ళడమే ఓన్లీ ఒక మెయిన్ డోర్ మాత్రమే ఉంటుంది ఇది వంట రూమ్ ఇంతకుముందు ఒక వన్ వీక్ క్రితం గ్యాస్ ఉండేది గ్యాస్ అయిపోయింది ఈరోజు లేదా నెక్స్ట్ రోజన్నా గ్యాస్ తీసుకొచ్చుకుంటాం ఇప్పటివరకు అయితే కట్టెల పొయ్యి మీదనే వండుకుంటాను ఇది కిచెన్ రూమ్ అనుకో ఇక సబూదిగా ఇక్కడ మొత్తం బూళ్ళు గింట పెట్టుకోనికి సెల్ఫ్లు అన్నట్టు ఇవి కట్టే సెల్ఫ్ ఇవి కట్టె చెక్కలు ఇవి అటు సైడు ఇక దేవుళ్ళు ఉండే రూమ్ అది దానికి కొంచెం బర్కం కట్టినాంలే మరి అంత డేర్గా కనపడద్దని బర్కం కట్టినాం దానికి ఇదేంటో మీకు అర్థమవుతుందా ముల్య మాకు బుట్ట లేకుండా ఉండడం వల్ల దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకొని జాల సంచుల ఇక్కడ కట్టుకున్నాం కొంచెం గాలి వస్తుందని ఇది మా ఉల్లిగడ్డల్ది నెక్స్ట్ ఏమున్నదంటే మా ఇంట్లో అంతగానో మీకు చూడడానికి మా ఇంట్లో ఏముండదు ఇంకా మీకు చెప్పుకోవడానికి ఏమున్నాయంటే రీసెంట్గా ఒక 6 మంత్ బ్యాక్ టీవీ తీసుకున్నాము తర్వాత ఒక 1 మంత్ బ్యాక్ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాము మా ఇంట్లో మంచిగా కనపడే వస్తువులు ఏంటంటే గీరెండే ఒక 2 మంత్ బ్యాక్ మేము వెమ్లవాడ పోయినాం అక్కడ మా ఫ్యామిలీ గుర్తుగా దిగిన ఫోటో ఇది ఇదే మా ఫ్యామిలీ గుర్తుగా దిగిన ఫోటో ఇటు ఉంది మా చెల్లె మా అమ్మ మా బామ్మారిది మా నాన్న ఇది నేను తెలుసు కదా ఇక ఇది ఇది కొండగట్టు గుడి
నెక్స్ట్ ఇంకేమున్నా అంటే ఇతను మా అల్లుడు మా అక్క కొడుకు ఆయనకు 6 మంత్ ఉన్నప్పుడు తీసిన ఫోటోలు ఇవన్నీ ఇవన్నీ అతనియే మా అల్లుడు అంటే నాకు చాలా ఇష్టం నేనన్నా మా అల్లునికి ఇష్టం మా కోడలకు మా పెద్దనాన్న కొడుకు మా అన్నయ్య అంటే ఇష్టం నేనంటే ఇష్టం ఉండాలి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటాం ఇక నాతో చాలా మాట్లాడతాడు ఆయనతో నేను మాట్లాడతా మా అక్క కొడుకు ఇతను ఇంకా చూపించాలంటే అంతగానం ఏం లేవు మా ఇంట్లో ప్రస్తుతానికి అయితే గివ్ అవుతున్నాయి ఈ ఫ్యాన్ నాకు తాకుతుంది కాకపోతే అంటే చెయ్యి కొంచెం లేపినా కానీ ఫ్యాన్ తాకుతుంది నాకు కానీ ఇట్లాంటి ఇట్లా ఇక ఇది తప్పదు కదా అందుకనే మేము కూడా కొంచెం చూసుకొని డ్రెస్సులు గింటే అన్నీ వేసుకోవాలన్నా కానీ ఫ్యాన్ కిందిగా చేయము ఇక్కడ నా బైక్ కీస్ పెట్టే ప్లేసు నా మాస్క్ ఇక్కడనే పెడతాను నేను ఎక్కువ నెక్స్ట్ ఏమున్నాయి వీళ్ళు మా పెద్దత్తమ్మ మా నానమ్మ వేరే విలేజ్ వీళ్ళది చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది మై హోమ్ పెద్దగా చూపించడానికి అయితే ఏం లేదు ఇక్కడ ఇది గార్డెన్ ఏరియా లెక్కల మొత్తం పూలు ఉంటాయి మొత్తం ఇవన్నీ పూలే మా సిస్టర్ పెట్టుకున్నాయి చెట్లు ఇవి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు గార్డెన్ ఏరియా లెక్కలు ఉంటుంది ఇది మా గార్డెన్ ఏరియా మాకు ఇంట్లో గ్యాస్ లేనప్పుడు వంట గింట ఇక్కడనే కట్టెల పొయ్యి కాడనే యూజ్ చేస్తాం వాటర్ గింట పెట్టుకోనికి హీటర్ లాంటిది ఏమి ఉపయోగించాం మేము ఓన్లీ కట్టెల పొయ్యి మాత్రమే ఇది పొయ్యి దీంట్లో వంట గింట వండుకుంటాం ప్లస్ వాటర్ యూజ్ చేస్తాం ఇంకా సంథింగ్ ఇంకేమైనా ఇదే మొత్తానికి అయితే పైన కూడా రేట్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటాను మా ఇంట్లో కొంచెం వేరే కార్యక్రమం ఉంది ఇది మొత్తానికి అయితే ఆకిల్ సర్కిల్ ఇది ఇదే ఏంటో మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఇది మేము మిర్చి తోటకు మందు కొట్టడానికి యూజ్ చేస్తాం దీన్ని దీనికి చాలా పెద్దగా ఉంటుంది స్టార్ట్ చేసాడు ఎలా అని చెప్తా చుట్టూ ఇది గోడ లాంటిది కాకపోతే కట్టెల గోడ ఇది మా గేటు మేము ఈవినింగ్ అయితే గేట్ వేసుకొని ఇంట్లోకి వెళ్తాం ఇదే మా గేటు దీన్ని గుజుగేలు అంటారు మేము గేటుగా యూజ్ చేస్తాం మొత్తానికి అయితే చూశారు కదా మై హోమ్ చిన్న హోమ్ ఏదో అట్లా మాకు తగ్గట్టుగా అట్లా కట్టుకున్నాం మొత్తానికి అయితే ఇదే మై హోమ్ చూసారుగా ఫ్రెండ్స్ రాకేష్ హోమ్ టూర్ ఎలా ఉందో చాలా చెన్నెల్లో పూర్ ఇది యాటి రాకేష్ హోమ్ టూర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జస్ట్ ఆ జేసీ బ్లాగ్స్ కింద బెల్ ఐకాన్ ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.